ఇప్పుడు మనం చూసారు కదా ములక్కాయ ఆకులు చింతాకు మేతి ఇవన్నీ మనం పండించుకున్నాము అలాగా పండించుకున్నాం అన్నమాట మెంతులు వేసాము పట్టి పోసాము కొద్ది వాటర్ చిలకరిస్తాం ఆరు నెలలకి ఆరు రోజులకల్లా హార్వెస్ట్ వచ్చేస్తుంది మనకి ఆరు రోజులు చాలు మనం హార్వెస్ట్ చేసేసుకుంటున్నాము ఒక ఫోర్ టబ్స్ నుంచి మనం హార్వెస్ట్ చేసాము యాక్చువల్గా ముందర కూడా మనం పెట్టాము ఈ ఆకు కాదు యాక్చువల్గా ఆకు నుంచి చేసాము మేము ఎంత ఆకు ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రైట్ మీరు కూడా ఇంట్లో వేసుకోండి ఇట్లా కొంచెం మెంతులు జల్లేస్తారు పొడి పొడిగా అయిపోకుండా కొద్ది కొద్దిగా వాటర్ చిలకరిస్తారు అంతే ఆరు రోజులకల్లా మీకు అట్లా రెడీ అయిపోతుంది మట్టి కొంచెం సారవంతంగా తీసుకొచ్చేసాం వాష్ చేస్తున్నాము కొంచెం తడి లేకుండా అన్నట్టు కన్నాల దాంట్లో వేసాము ఆ డ్రమ్ స్టిక్ లీవ్స్ అవి కూడా కడిగేసి పక్కన పెట్టాము అది చూపించలేదు మీకు స్టవ్ మీద కడాయి పెట్టాము ఆయిల్ వేసాము 2 స్పూన్స్ వేసినట్టున్నాం ఎక్కువ ఏమంత వేయలేదు కొంచెం ధనియాలు వేసాము అవి కొంచెం వేగినాక కొంచెం జీలకర్ర వేసాము హింగ్ కూడా వేస్తున్నాము కొంచెం హింగ్ అంటే తెలుసు కదా మీకు హింగువ అగోండి డ్రమ్స్ ములగాకులుని చింతాకు వేసేసాము కడిగేసి పెట్టాం కదా అవి కొంచెం వేగనిచ్చి మెంతాకు కూడా వేసేసాము బాగా వేపేస్తున్నాము టమాటోస్ ఒక 2 టమాటోస్ అన్నమాట మనం వేసాం అక్కడ సాల్ట్ వేసాము ఆ తర్వాత ఏం చేసామంటే వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర అల్లం చిన్న చిన్న పీసులుగా చేసి అవి వేసేసాం అన్నమాట అందులో పులుపు ఇంకా కావాలి అనుకుంటే లెమన్ వేసుకోవచ్చు అని చెప్తున్నాను కొద్ది బెల్లం పొడి కూడా వేసాము బాగా మెత్తబడాలి ఆ టమాటోస్ అనేవి లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి కదా కొంచెం మెత్తబడాలి స్మూత్ అయ్యేదాకా మనం వేపుతున్నాము అంటే ప్రాసెస్ అంతా చూస్తే మీకు అర్థమవుతుంది కదా అని స్పీడ్ పెట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట ఎలా వేపాలి ఎంత దాకా వేపాలన్న ఐడియా ఉండాలి కదా కొంచెం ఆకలి అది కొద్ది వేగాలి కదండి టమాటో కూడా వేగాలి దేని తర్వాత ఏది వేస్తున్నాం అనేది కూడా తెలియాలి కదా ఇంకా వేపేసాము తీసి పక్కన పెడుతున్నాము చల్లగా అయ్యేలాగా
చెప్పాలంటే నేను మరుసటి రోజు అది మిక్సీ చేస్తున్నాను, అది గుద్దుతున్నానండి, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మరుసటి రోజు గుద్దుతున్నాను నేను రొటీలో వేసి గుద్దిస్తాను అన్నమాట. సో ఇప్పుడు వేడి అన్నం ఒక ముద్ద కలిపేసి మీకు చూపిస్తున్నాను అండి. చాలా వెరీ వెరీ టేస్టీ అండి, హెల్దీ కూడా. మీకు అర్థమైందా? అది నువ్వుల నూనెలో చేసాం మనం, అందుకే ఆయిల్ కొద్దిగా ఎక్కువ మోతాదులో వేశాను. సన్ఫ్లవర్ ఆయిల్ కాదండి, అది నువ్వుల నూనె, గానుగ నూనె, అందుకే ఆయిల్ కొద్దిగా ఎక్కువ మీకు కనబడుతుంది అందులో. దట్టు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, బయటికి తేలిపోయింది ఆయిల్ అంతా. రుబ్బడానికి ఓపిక లేక అది ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారు రుబ్బుతున్నాను అన్నమాట. చూసారా చాలా బాగుందండి ఈ టేస్ట్. ఓకేనా? బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.